రోజుకో దుమారం పూటకో వివాదం ఇది విశాఖ ఎంపీ గారి స్ట్రాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ ఊహించని ఎదురు దెబ్బలు తప్పడం లేదట ఈ దిశగా జనసేనతో పెట్టుకున్న సున్నం ఇప్పుడు ఆ విశాఖ ఎంపీ ఎంవీవీకి తలనొప్పిగా మారింది అదే సమయంలో అధికార పార్టీ నేతపై గ్లాసు పార్టీ పోరాడుతుంటే సైకిల్ సేన సైలెంట్ అవడం వెనుక కారణాలు ఆసక్తిగానే ఉన్నాయి లక్ష్యం ఉమ్మడి అయినప్పుడు ఎవరికి వారే అన్నట్లుగా టీడీపీ జనసేన ఎందుకు వ్యవహరిస్తున్నాయి సత్యనారాయణ విశాఖపట్నం ఎంపీ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ నుంచి ఢిల్లీ సభలో అడుగుపెట్టిన పెట్టిన ఫక్తు బిజినెస్ మ్యాన్ నిర్మాణ రంగంలో ముప్పై ఏళ్ల అనుబంధం కలిగిన ఎంవీవీ రెండు వేల పదిహేడులో అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి బంధువుల భూమికి సంబంధించిన వివాదం సత్యనారాయణ లైఫ్ ను మలుపు తిప్పేసింది ఆక్రమణల ఆరోపణలతో ఎంవీవీపై అప్పట్లో పీఎం పాలెం పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు అప్పటి వరకు ఎంవీవీకి చెందిన వ్యాపారాల్లో లోటుపాట్లు పెద్దగా జనానికి తెలిసింది తక్కువే అరెస్టు తర్వాత కసితో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ ఎంపీగా దాదాపు నాలుగు వేల ఓట్లతో గెలిచారు ట్రయాంగల్ పోటీ జరిగిన ఆ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుచుకోగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయం సాధించడం వెనుక కారణాలపై అనేక రాజకీయ చర్చలు ప్రచారంలోకి వచ్చాయి అటు వ్యాపారం ఇటు రాజకీయం డబుల్ ప్రమోషన్ పొందిన ఎంపీకి మొదటి మూడేళ్లు సజావుగానే సాగిపోయింది అధినాయకత్వానికి అత్యంత విధేయుడుగా కలర్ రావడంతో అధికార పార్టీ వర్గాల్లో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత లభించింది ఈ క్రమంలో మధురవాడలో ఇంటెలిజెన్స్ ఎస్పీ భూ ఆక్రమణం వ్యవహారం పెద్ద దుమారం రేపింది గేటెడ్ కమ్యూనిటీ కోసం వేసే రోడ్డును ఎస్పీ భూమిలో నుంచి వేసేందుకు సిద్ధమయ్యారనేది వివాదాస్పదం అయింది దాన్ని సర్దుబాటు చేసుకునే క్రమంలో భవిష్యత్తులో విశాఖలో వ్యాపారాలు చేయనని ఎంపీ చేసిన ప్రకటన అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది పెద్దల జోక్యంతో వివాదం ముగిసిన తర్వాత భారీ ప్రాజెక్టుల్లో ఎంవీవీ నిర్మాణ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తాయి అప్పటి వరకు లోగుట్టుగా సాగిపోయిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా తెరపైకి రావడంతో ఎంపీ చుట్టూ విమర్శలు ఎక్కువయ్యాయి ఈ క్రమంలో పార్టీలో కీలక నేతతో ఎంవీవీ సున్నం పెట్టుకోవడం కొత్త చిక్కులకు కారణమైంది కోర్వాన్నపాలెంలో అత్యంత విలువైన స్థలాన్ని ఎంపీ తొంభై తొమ్మిది ఇస్టు ఒకటి నిష్పత్తిలో ఎంవీవీ వెంచర్ పేరుతో కొట్టేశారని ఆరోపణలు చెలరేగాయి వీటిని ఖండించే క్రమంలో దస్పల్లా భూముల వ్యవహారం బయటపెట్టి కీలక నేతను వేలెత్తి చూపించే ప్రయత్నం బోమ్రాంగ్ అయింది ఆ తర్వాత కాలంలో విశాఖ ఎంపీ ఎంవివి చేసే ప్రాజెక్టులపై విపక్షాలు ఓ కన్నీసి ఉంచడం లోపాలు దొరికితే ఉదికేయడం ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది ఆ దిశగా ఎంపీని ఎక్కువ టార్గెట్ చేసింది జనసేనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిపోవాలనే బలమైన కోరిక ఎంవివిలో ఉంది హైకమాండ్ ఒప్పించి తూర్పు నియోజకవర్గంలో కోఆర్డినేటర్ పదవి తెచ్చుకున్నారు అధినాయకత్వం నిర్ణయానికి ఎదురు చెప్పకపోయినా ఎంపీకి సహాయ నిరాకరణ చేస్తున్నాయి ఇక్కడ మిగిలిన గ్రూపులు ఈ పరిస్థితుల్లో సిటీ నడిపొడ్డును ఉన్న సివిసిఎంసీ భూముల్లో ఎంవివి నిర్మాణ కంపెనీ ప్రారంభించిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ది ఎంవివి పీక్ వివాదాల్లో చిక్కుకుంది మిషనరీ భూముల అన్యాక్రాంతమయ్యాయని టీడీపీ పోరాటం చేసింది అప్పట్లో జనసేన వేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ క్రమంలో కమర్షియల్ ప్రాజెక్టు కోసం జీబీఎంసి టీడీఆర్లు ఇవ్వడం ఒక ఎత్తైతే అత్యంత కీలకమైన టైకూన్ జంక్షన్ మూసేయడం రచ్చకు కారణమైంది వారాహియాత్రలో అందిన ఫిర్యాదులపై స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్లపై అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు ఎంపీ వ్యాపార అవసరాలు సెంటిమెంట్ కోసం రోడ్డును మూసేశారనేది ఇక్కడ కీలకంగా మారింది వాస్తురీత్యా వీధిపోటు ఉండడం వల్లే జీవీఎంసీ అత్యుత్సాహం ప్రదర్శించిందని అందువల్ల నగరవాసుల సమస్యలు ఎదుర్కొంటున్నారనేది జనసేన ఆరోపణ ఈ విషయం గాజువాక బహిరంగ సభలో ప్రస్తావించిన పవన్ ఎంవివిని ఏకి పారేశారు పవన్ వ్యాఖ్యలతో ఎంపీ అంతే ఘాటుగా రెస్పాన్స్ అవ్వడం పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జనసేన తీవ్రంగానే పరిగణించింది ఆ దిశగా హయాగ్రీవ ప్రాజెక్టులపై న్యాయ పోరాటం చేయగా ఎంపీకి ఇబ్బందులు తప్పవని చర్చ జరుగుతోంది ఇప్పుడు టైకోన్ జంక్షన్ రోడ్డు వ్యవహారంపై ఆందోళనలు ప్రారంభించింది జనసేన రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎంవీవీ కూడా బారికేడ్లు తొలగించాలని కోరినా ఇప్పటి వరకు యాక్షన్ లేదు ఇటీవల నగరానికి వచ్చిన పవన్ కళ్యాణ్ టైకోన్ జంక్షన్ విషయంలో ఎందుకు చర్యలునేవో ప్రశ్నించాలని ఆ దిశగా పోరాటం చేయాలని సూచించారు దీంతో రోడ్డు ఎక్కిన జనసైనికులు ఎక్కడికక్కడ అరెస్ట్ అవుతుండగా నాదెండ్ల మనోహర్ సైతం నిర్బంధం ఎదుర్కోవడంతో ఈ అంశాన్ని చేపట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఎంపీ వర్సెస్ జనసేన ఫైట్ మరింత పిక్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది అయితే జనసేన పోరాటంలో టీడీపీ అంటిముట్టనట్టు వ్యవహరించడం ఇక్కడ మరో చర్చకు దారితీస్తుంది ఎంపీని టార్గెట్ చేసే అవకాశం బలం బలగం ఉన్నప్పటికీ సైకిల్ పార్టీ ఎందుకు కలిసి రావట్లేదని రెండు పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు ఇలాంటి సమయంలో కూడా మనసులు కలవని మనువు అంటే మొదటికే మోసం తప్పదని వాపోతున్నారట టీడీపీ జనసేన పార్టీల నేతలు జనసేన ఒంటరి పోరాటంతో మిగిలిపోతుందా సైకిల్ పార్టీ కలిసి వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది